అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ క్రాంతి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. ఇలా కలర్ఫుల్గా చేసుకుంటే పిల్లలు తింటారని ఈరోజు మ్యాగీ చేస్తున్నాను, అంటే నూడిల్స్ చేస్తున్నాను. సారీ, నూడిల్స్, క్యాబేజీ, క్యారెట్, ఆల్ కైండ్ ఆఫ్ బెల్ పెప్పర్స్. క్యారెట్ ఎప్పుడైనా నూడిల్స్కి ఇలా లాంగ్గా కోసుకోండి, పలుచగా చిన్నగా. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ నూడిల్స్ ఇంట్లో చేయటం ఎందుకు చేస్తానంటే, మనం అనుకోండి ఇట్లా ఆర్గానిక్ తెచ్చుకొని, స్పెగటి ఆర్గానిక్, వెజిటబుల్స్ ఆర్గానిక్, అన్నీ ఆర్గానిక్ తెచ్చుకొని ఫ్రెష్ ఆయిల్తో ఫ్రెష్గా చేయొచ్చు. అది నా ఉద్దేశం. అట్లీస్ట్ మనకు వీలైనంత వరకు పిల్లలకి ఆర్గానిక్గా మంచి ఫుడ్ పెట్టాలన్నది నా ఇంటెన్షన్. పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే మనం సోయా సాస్ వేస్తాం. ఒక చుక్క ఆయిల్ వేయండి, ఎందుకంటే మిక్స్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్తోనే తీసుకున్నాను, అది మునిగే వరకు పోసుకోండి. పాటలో బౌల్ పెట్టి సీలింగ్లో పెట్టేస్తాం కదా. జస్ట్ ప్రెషర్ కుక్కర్లో 3 మినిట్స్ చూపిస్తున్నా, చూడండి 3 మినిట్స్ పెట్టండి, మిక్స్ ప్యాకెట్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. సరే, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు మూత తీసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా 3 మినిట్స్ పెడితే అలా ఉడికింది. ఇప్పుడు వాటిని మనం వాటరే ఉన్నట్టే డ్రైన్ చేసి పంపు కింద చన్నీళ్ళు వదులుతామండి. ఇక్కడ పంపు పెట్టి కొంచెం చన్నీళ్ళు వదలండి. వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ నేను నూడిల్స్ ఉడకపెట్టేటప్పుడే ఆయిల్ వేసా కాబట్టి మనకు ఒకటొకటి స్టిక్ అవ్వట్లా. ఒకవేళ మీరు అక్కడ మిస్ అయ్యారంటే, మామూలుగా బయట పార్టీస్ ఎలా చేస్తారంటే, ఇలా ఉడికేసిన తర్వాత ఈ వేడి మీదే కొంచెం, వాళ్ళు చాలా ఆయిల్ వేస్తారు రండి, బట్ నేను జస్ట్ మిక్స్ చూపిద్దాం. కొంచెం ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ చేసి మిక్స్ చేయండి. మీరు అప్పుడు ఇప్పుడు ఇవి మీరు సాయంత్రం చేసుకున్నా, రేపు చేసుకున్నా, ఇలా ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ కిడ్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు చేయొచ్చు. 3-4 డేస్ వరకు అయితే బాగుంటుంది, తర్వాత అయితే వద్దండి. ఇంకా పడేసేయండి. పొడి పొడిలో ఆడుతుంది చూసారా. నూడిల్స్కి ఇప్పుడు బాయిల్ చేసిన నూడిల్స్ రెడీగా ఉన్నాయండి. క్యాప్, నేను మీకు నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. 1 స్పూన్ ఆయిల్ వేయించాను జస్ట్ ఆ వెజిటేబుల్స్ వేయటానికి. 1 టేబుల్ స్పూన్ అనుకోండి. చూసారా, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మూడు దీంట్లో మనం కట్ చేసుకున్నాం ఆల్ వెజిటేబుల్స్. చైనా ఐటమ్స్ ఏదైనా వెజిటేబుల్స్ బాగా వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నూడిల్స్లో కూడా కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి వేసుకోండి. వేరే లిక్విడ్ జస్ట్ స్ప్రింకిల్ చేయండి, ఎందుకంటే సోయా సాస్ కూడా ఉంటుంది దాంట్లో కూడా వస్తుంది. రెసిపీస్ చెప్పాలంటే, నూడిల్స్ ఇవన్నీ ఎందుకు మనం ఇంట్లో పెడతామంటే పిల్లలు ఇష్టంగా తింటారు, దాంతోపాటు మనం ఈ వెజిటేబుల్స్ వేస్తే అట్లీస్ట్ వెజిటేబుల్స్ వాళ్ళు తింటారని అలవాటు అవుతుందండి. మీరు స్పెగటీ మ్యాగీస్ అన్నా కూడా ఆటా నూడిల్స్ ఉంటాయి, అవి తెచ్చుకొని చేసుకొని కొంచెం హెల్దీగా ఉంటుంది. జస్ట్ కొంచెం వేయక ముగులుతాయి, ఇవన్నీ బాగా వేగిపోయినాయి. జస్ట్ 2-3 మినిట్స్లోనే అయిపోతాయండి. బాగా మెత్తగా మనం కర్రీలో లాగా అవ్వకూడదు, కొంచెం క్రంచీ క్రంచీగానే ఉండాలి. ఇప్పుడు మనం రెడీ చేసి నూడిల్స్ చూసారు ఎంత పొడి పొడిగా ఉన్నాయో, జస్ట్ మనం అప్పుడు అది బాగా వేసాం కాబట్టి, ఆయిల్ వేసుకున్నాం కాబట్టి నూడిల్స్ ఆన్ చేసిన తర్వాత మాత్రం స్టవ్ కొంచెం హైలో పెట్టుకోండి. చూసారా, బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వేడి, మీ రెగ్యులర్ అయినా వాడచ్చు. నేను ఇండియన్ చిల్లీ వెనిగర్ వాడుతున్నాను, జస్ట్ రెగ్యులర్ వెనిగర్ అయినా బాగుంటుంది. కొంచెం సోయా సాస్, ఈ చైనా ఐటమ్స్ అన్నింటిలో ఇవన్నీ కామన్ అండి. ఇది నూడిల్స్ కాబట్టి నేను హాట్ అండ్ స్విచ్ సాస్ వాడుతున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఇది బాగుంటుంది మీకు హాట్ చట్నీ కన్నా. బాగా మిక్స్ అయ్యింది, మీ దగ్గర టాంగ్ ఉంటే టాంగ్తో చేసి ఇంకా ఈజీ అయ్యేది చూపిస్తాను.
పెట్టి నానేస్తే మిక్స్ అయిపోతుంది, బాగా మిక్స్ అవుతుంది. ఒకసారి మాత్రం వెనిగర్ అవి వేసిన తర్వాత చైనా ఐటమ్ చైనీస్ ఐటమ్స్ ఏదైనా సరే మీరు హైలో పెట్టి బాగా కాసేపు వేగనివ్వండి. ఇక అది పట్టి ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. 2 మినిట్స్లో ఇంకా అయిపోతుంది ఈ సాస్ నూడిల్స్ పట్టడమే. ఇక్కడ బండి స్టైల్ అయితే సేమ్ ఇదేనండి, కాకపోతే వాళ్ళు కారము, చికెన్ మసాలా, నూడిల్స్ నూడిల్స్లోకి గరం మసాలా వేస్తారు. అది ఆల్ ద టైమ్ అంత సేఫ్ కాదు, మనకి మంచిది కూడా కాదు. అందుకని నేను జస్ట్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఒకటే చూపిస్తున్నాను. సరే మేము నూడిల్స్ రెడీ, మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి. నేను ఒక ప్యాకెట్ చేశాను, ఈజీగా మీకు కిడ్స్కి అయితే 8 to 10 పీపుల్కి వస్తుంది, పెద్దవాళ్ళు అయితే 5-6 అవుతుందండి. ఏమి ఏమి నూడిల్స్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.